హాయ్ ఇంజనీర్స్, వెల్కమ్ టు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తెలుగు ఫ్యామిలీ. ఈరోజు మనం డీసీ మిషన్ సిరీస్లో భాగంగా సింప్లెక్స్ ల్యాప్ వైండింగ్ యొక్క బ్రష్ పొజిషన్స్ని సింపుల్గా షార్ట్కట్లో ఎలా గుర్తించాలి, అండ్ అట్ ద సేమ్ టైం ఈ ల్యాప్ కనెక్టెడ్ వైండింగ్స్ మీద ప్రీవియస్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ని కొన్నింటిని సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నటువంటి వైండింగ్ 4 పోల్ 8 కాయిల్ సింప్లెక్స్ డబుల్ లేయర్ ల్యాప్ వైండింగ్. సో ల్యాప్ వైండింగ్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, నంబర్ ఆఫ్ పోల్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ప్యారల్ పాత్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ బ్రషెస్. సో ఇక్కడ 4 పోల్స్ ఉన్నాయి కాబట్టి ప్యారల్ పాత్స్ కూడా 4, బ్రషెస్ కూడా 4. అయితే ఇక్కడ మన ఆర్మేచర్ వైండింగ్లో ఉన్నటువంటి టోటల్ నంబర్ ఆఫ్ కాయిల్స్ 8, కాబట్టి ఒక్కొక్క ప్యారల్ పాత్కి 2 కాయిల్స్ చొప్పున వస్తాయి. మనకు తెలుసు డీసీ ఆర్మేచర్ వైండింగ్స్లో నంబర్ ఆఫ్ ఆర్మేచర్ కాయిల్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కామ్యుటేటర్ సెగ్మెంట్స్. సో ఒక్కొక్క ప్యారల్ పాత్కి 2 కాయిల్స్ వస్తున్నాయి అంటే ఒక్కొక్క ప్యారల్ పాత్కి మనకి 2 సెగ్మెంట్స్, కామ్యుటేటర్ సెగ్మెంట్స్ అలాట్ చేయబడి ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ టోటల్గా ఉన్నటువంటి ఆర్మేచర్ కాయిల్స్ 8, కాబట్టి కామ్యుటేటర్ సెగ్మెంట్స్ కూడా 8, మనకున్న బ్రషెస్ 4, కాబట్టి 2 కామ్యుటేటర్ సెగ్మెంట్స్కి ఒక బ్రష్ అనేది ఇక్కడ అలాట్ చేయబడింది. కాబట్టి ఇక్కడ మన ఫస్ట్ కాయిల్కి ఒక బ్రష్ వచ్చినట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ కామ్యుటేటర్ సెగ్మెంట్కి ఇంకో బ్రష్ మనకి రావాలి కాబట్టి సో 1+2 థర్డ్ కామ్యుటేటర్ సెగ్మెంట్ మీద ఇంకో బ్రష్ వచ్చింది, ఇక్కడ 3+5 ఫిఫ్త్ కామ్యుటేటర్ దగ్గర ఇంకో బ్రష్ వచ్చింది, 5+2 7 కామ్యుటేటర్ దగ్గర ఇంకొక బ్రష్ రావడం జరిగింది. వన్స్ మనకు బ్రష్ పొజిషన్స్ని మనం గుర్తుపెట్టేసిన తర్వాత ఏదో ఈ కాయిల్ యొక్క డైరెక్షన్స్ని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ కరెంట్ అనేది ఆర్మేచర్ లోపలికి వెళ్తుంది కాబట్టి రిటర్న్ పాత్గా వస్తుంది కాబట్టి ఇది నెగిటివ్ బ్రష్ అవుతుంది. సో దానికి ఇమీడియట్గా ఉన్నది పాజిటివ్ బ్రష్, నెగిటివ్ బ్రష్, పాజిటివ్ బ్రష్, అంటే అడ్జసెంట్ బ్రషెస్ ఎప్పుడు కూడా అపోజిట్ పొలారిటీతో ఉంటున్నాయి. ఇంకొక సీక్రెట్ ఇక్కడ మీకు ఇంకో సీక్రెట్ చెప్పబోతున్నాను, చూడండి జాగ్రత్తగా వినండి. మనకి బ్రషెస్ అనేవి ఎప్పుడు కూడా ఆర్మేచర్ కండక్టర్స్ ఎంఎన్ఏ రీజియన్లో ఉన్నటువంటి ఆర్మేచర్ కండక్టర్స్కి కనెక్ట్ చేయబడి ఉంటాయి. చూడండి ఇక్కడ ఈ పోల్స్కి ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో ఉన్నటువంటి 2 కండక్టర్స్ని కనెక్ట్ చేసినటువంటి ఈ పాయింట్ మనకి బ్రష్గా రావడం జరిగింది. సిమిలర్గా ఇక్కడ కూడా ఈ పోల్కి ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో ఉన్నటువంటి ఈ 2 కండక్టర్స్ని కలపడం ద్వారా ఈ బ్రష్ కలవడం జరిగింది. సిమిలర్గా ఇక్కడ కూడా అంతే, అదేవిధంగా ఇక్కడ కూడా అంతే. ఒకసారి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా అడిగాడు బ్రషెస్ని ఏ ఫిజికల్గా ఏ రీజియన్లో ఉన్నటువంటి కండక్టర్స్కి కనెక్ట్ చేయడం జరుగుతుంది అని. ఎస్, ఎంఎన్ఏ రీజియన్, మ్యాగ్నెటిక్ న్యూట్రల్ యాక్సిస్ రీజియన్లో ఉన్నటువంటి కండక్టర్స్కి కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో దీంతో మనం బ్రషెస్ని షార్ట్కట్లో ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ ఎంటైర్ ఆర్మేచర్ వైండింగ్ని నేను డయాగ్రమాటికల్గా సింపుల్గా రిప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇది ఒక ప్యారలల్ పాత్, ఇది ఇంకొక ప్యారలల్ పాత్, ఇది 3వ ప్యారలల్ పాత్, ఇది 4వ ప్యారలల్ పాత్ అనుకుంటే మనకు బ్రషెస్ అనేవి ఈ విధంగా రావటం జరుగుతుంది. సో ఇది ప్లస్ బ్రష్ అయితే అడ్జసెంట్ బ్రషెస్ నెగిటివ్ పొలారిటీ ఉంటాయి కాబట్టి ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. సో ఇప్పుడు చూడండి ప్లస్ టెర్మినల్స్ రెండింటిని మనం ఈ విధంగా కలిపేసి ఒకే ప్లస్ టెర్మినల్గా తీసుకోవటం జరిగింది. అదేవిధంగా
మైనస్ టెర్మినల్స్ అన్నింటినీ కూడా కలిపి ఈ విధంగా కామన్గా ఒక మైనస్ టెర్మినల్గా తీసుకోవడం జరిగింది. ఇది ప్లస్ అయితే ఇది మైనస్. మనం ఇక్కడ లోడ్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇదే మన లోడు. సో చూడండి, ఇప్పుడు కరెంట్ అనేది ఈ విధంగా, అంటే ఈ ప్యారలల్ పాత్లో నుంచి ఒక అమౌంట్ ఆఫ్ కరెంట్, ఈ ప్యారలల్ పాత్లో నుంచి ఒక అమౌంట్ ఆఫ్ కరెంట్, ఈ విధంగా ఈ బ్రష్ నుంచి ఈ విధంగా బయటకు వస్తున్నాయి. అదేవిధంగా ఈ బ్రష్ నుంచి కూడా ఒక అమౌంట్ ఆఫ్ కరెంట్, ఈ బ్రష్ నుంచి కూడా ఒక అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది వస్తుంది. సో ఇక్కడ కూడా టోటల్ కరెంట్ అనేది ఈ బ్రష్ నుంచి 2i వస్తుంది, ఈ బ్రష్ నుంచి మనకి ఇంకో 2i వస్తుంది. సో టోటల్గా ఈ 2i ఈ 2i ఇక్కడ జాయిన్ అయ్యి 4i అనేది మనకి లోడ్లో నుంచి ఫ్లో అవుతుంది. ఈ 4i ఈ విధంగా ఇక్కడికి రాగానే ఇటు ఒక 2i, ఇటు ఒక 2i స్ప్లిట్ అయ్యి ఇటు నుంచి ఈ బ్రష్లోకి వచ్చి ఇక్కడ i ఇటు ఇంకొక i డైవర్ట్ అవ్వడం జరుగుతుంది. సిమిలర్గా ఇక్కడ కూడా ఈ 2i అనేది ఇక్కడ ఒక i ఇక్కడ ఒక i డివైడ్ అవ్వడం జరిగింది. సో టోటల్గా ఇప్పుడు, సో ఒక్కొక్క ప్యారలల్ పాత్ యొక్క వోల్టేజ్ మనం V అనుకుంటే లోడ్ వోల్టేజ్ మనకి V, లోడ్ కరెంట్ అనేది 4i. సో టోటల్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ VI. ఒకసారి మనల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏమని అడిగాడంటే, ఏ 4-పోల్ ల్యాబ్ కనెక్టెడ్ డిసి మిషన్ అండర్ నార్మల్ కండిషన్స్ డెలివరింగ్ పి అమౌంట్ ఆఫ్ పవర్ టు లోడ్ డ్యూ టు వేర్ అండ్ టెయిర్ ఆఫ్ ద బ్రషెస్ టు అడ్జసెంట్ బ్రషెస్ ఆర్ రిమూవ్డ్ దెన్ వాట్ ఈస్ ద పవర్ డెలివరింగ్ కెపాసిటీ ఆఫ్ దట్ మిషన్ అని అడిగాడు. సో ఆప్షన్స్ ఇచ్చాడు. సేమ్ ఆప్షన్ ఏ పి, ఆప్షన్ బి 2p, ఆప్షన్ సి p/2, ఆప్షన్ డి p/4 ఇలా ఇచ్చాడు. సో అయితే మీ ఆన్సర్ ఏంటి ఇంజనీర్స్ ఈ క్వశ్చన్కి? ఇప్పుడు చూద్దాం ఆన్సర్ ఏంటో. ఇప్పుడు చూద్దాం ఏమన్నాడండి, 2 అడ్జసెంట్ బ్రషెస్ని రిమూవ్ చేసేసాను అన్నాడు. ఈ 2 బ్రషెస్ లేవు, ఇలా కనెక్ట్ అయిపోయి ఉన్నాయి. సో అంటే ఈ కనెక్షన్స్ కూడా లేవు. సో చూడండి, ఈ ప్యారలల్ పాత్లో నుంచి వస్తున్నటువంటి కరెంటు, ఈ ప్యారలల్ పాత్లో నుంచి వస్తున్నటువంటి కరెంట్ని కలెక్ట్ చేసుకోవడానికి మనకి ఎటువంటి అరేంజ్మెంట్ లేదు కాబట్టి ఈ 2 ఒకదానికొకటి క్యాన్సిల్ అయిపోతాయి. సో ఈ ప్యారలల్ పాత్లో నుంచి వస్తున్నటువంటి కరెంట్ i, ఈ ప్యారలల్ పాత్లో నుంచి వస్తున్నటువంటి కరెంట్ 2i కలిపి ఇలా వచ్చి ఇటు నుంచి ఏమి రావడం లేదు. సో 2i అనేది మనకి లోడ్లో ఎంటర్ అవుతుంది, లోడ్లోకి ఎంటర్ అయినటువంటి 2i. సో ఇటేమి వెళ్ళదు కాబట్టి 2i ఇక్కడికి, ఈ 2i ఈ విధంగా వచ్చేసి ఇటు ఒక i, ఇటు ఒక i వచ్చి, సో i ఈ i అనేది ఇలా ఈ 3 ప్యారలల్ పాత్స్లో నుంచి ఈ విధంగా రిటర్న్ తీసుకోవడం జరుగుతుంది. సో అంటే లోడ్లోకి ఎంత కరెంట్ ఎంటర్ అవుతుందండి? 2i. లోడ్ వోల్టేజ్ ఎంత అప్పుడైనా ఇప్పుడైనా ప్లస్ మైనస్ 2 టెర్మినల్స్ ఉన్నాయి కాబట్టి లోడ్ వోల్టేజ్ సేమ్ V, బట్ లోడ్ కరెంట్ అనేది 2i కాబట్టి, సో ఇప్పుడు రిజల్టెంట్ పవర్ 2 ఇంటూ VI. సో 4 బ్రషెస్ ఉంటే 4 ఇంటూ VI, 2 బ్రషెస్ ఉన్నప్పుడు పవర్ క్యాపబిలిటీ 2 ఇంటూ VI అయింది, అంటే హాఫ్ అయింది. సో దీనికి ఆన్సర్ అనేది ఆప్షన్ సి p/2. ఇది ప్రీవియస్గా గేట్లో అడిగినటువంటి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ బిట్.